స్వయం కృషితో సినిమాల్లోకి వచ్చినా తనదైన టాలెంట్లతో ఆరంభంలోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుని స్టార్గా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా హావన చూపిస్తున్న ఆయన రీఎంట్రీలో ఎవరు ఊహించిన రీతిలో వరుసగా సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో అలరించారు ఆ క్రమంలోనే గత సంక్రాంతికి వాల్తెరు వెరయర్తో కెరీర్లోని బిగ్గెస్ట్ స్ట్రీట్ని ఖాతాలో వేసుకున్నారు ఈ ఉత్సాహంతోనే చిరంజీవి గారు ఇప్పుడు బోళాశంకరణ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గారు బోలాశంకర్ మూవీని స్టార్ట్ చేసేశారు దీనిని చాలా గ్యాప్ తర్వాత మరోసారి మెగా ఫోన్ పెట్టిన మెహర్ రమేష్ రూపొందిస్తున్నారు ఇప్పటి వరకు ఒక హిట్ కొట్టని ఈ డైరెక్టర్ ఈసారి ఎలాగైనా విజయం అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ఇందుకోసం చిరంజీవి గారి చిత్రాన్ని ప్రతిష్టాత్మక రూపొందిస్తున్నారు ఇక ఈ మూవీ షూటింగ్ గతేడాది ప్రారంభమైంది అప్పటి నుంచి దీన్ని శరవంగా జరుపుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ దీనిపై ఒక అదిరిపై అప్డేట్ వదిలారు ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న బోలాశంకర్ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహరమేష్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అంతేకాదు చిరంజీవి గారితో కలిసి తీసుకునే కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు ఆయన ఈ పోస్టులో బోళాశంకర్ షూటింగ్ కంప్లీట్ అయింది రాత్రి పగలు తేడా లేకుండా ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి నటులు టెక్నీషియన్లకు హృదయపూర్వక ధన్యవాదాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సలవంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు ఇక చిరంజీవి గారు ఈ సినిమాకు గుమ్మడగాయ కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా విశేషాలతో ఫుల్ జోష్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఇక ఉండగా చిరంజీవి గారి కోసం అలనాటి నటి విదేశాల నుండి ఏకంగా వచ్చిందట ఆమె ఎవరో కాదు నటి రంభ ఆమె తాజాగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిందట ప్రశ్న తీసుకోవడా వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో